సక్సెస్ఫుల్ గానే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మీకు ఈసారి ఎలాంటి అజెండాతో ఎలాంటి మోటోతో ప్రజలకు వెళ్ళాలనుకుంటున్నారు అన్ని పార్టీలన్నీ ఏకమవుతూ ముఖ్యమంత్రి గారిని సింగిల్ ఎజెండా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని దించడమే మా ఎజెండా అని మాట్లాడుతూ ఉన్నారు కానీ ఇటువంటి పార్టీలను కూటములను చీత్కరించుకుంటా ఉన్నారు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం మీరు నిజాయితీగా ఉన్నదని చెప్పండి అయితే ఒకటి గువ్వల బాలరాజు అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కొంచెం దూకుడుగా వెళ్తారు అగ్రెసివ్ అని నాకు ఏదైతే ముద్రపడ్డదో నేను వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు వారి ఎజెండా మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడమో పనిగా పెట్టుకొని పోవడం వల్ల ఒరిగేది ఏముండదు అటవీ శాఖ అధికారం మీద కూడా మీరు దాడి చేశారు అంటే వీటినే వీళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసి ప్రజలకు చూపిస్తున్న పరిస్థితి దమ్ముంటే నన్ను విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఎవరైనా సరే లెక్కలతో రమ్మనండి బాలరాజు అచ్చంపేటను సిద్దిపేటగా మారుస్తామని ఎక్కడ చెప్తున్నాడు అక్కడేమో చంద్రబాబు నాయుడు అమరావతిని సింగపూర్గా మారుస్తామని చెప్తున్నాడు ఇది అసలు సాధ్యమయ్యే పనేనా వెల్కమ్ టు డిబేట్ టైం తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది టీఆర్ఎస్ పార్టీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఎక్కువ అవకాశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది ఎంతవరకు మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ అధికారాలు తమ దక్కించుకునే అవకాశం ఉంది ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది అచ్చంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి పోటీకి దిగనున్న గువ్వల బాలరాజు గారు మనతో ఉన్నారు ప్రస్తుతం ప్రచారం ఎలా సాగుతుంది అలాగే టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎలాంటి సానుకూల పరిస్థితులు ఉన్నాయి ఆయన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ బాలరాజు ప్రస్తుతం రెండోసారి మీరు మళ్ళీ పోటీకి దిగనున్నారు బరిలోకి దిగారు మొదటి టైం ఎమ్మెల్యే అయ్యి సక్సెస్ఫుల్గానే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది మీకు ఈసారి ఎలాంటి అజెండాతో ఎలాంటి మోటోతో ప్రజలకు వెళ్ళాలనుకుంటున్నారు ఇది నేను మూడవసారి ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భం ఉద్యమ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నాగర్ కర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీగా నిలబెట్టడం జరిగింది ఆ ఎన్నికల సందర్భంలో పూర్తిగా టీఆర్ఎస్ పార్టీని కారుగుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడం తెలంగాణ నినాదాన్ని ఆ భావవ్యాప్తి కోసం నా వంతు నేను ప్రయత్నం చేయడం స్వల్ప ఓట్లతో ఓడిపోయినప్పటికీ ప్రజలందరూ కూడా గౌరవప్రదమైనటువంటి ఆ ఓట్లు వేసి నన్ను నాయకుడిగా యువకుడిగా ప్రజల్లో ఉద్యమకారుడిగా గుర్తించడం జరిగింది కాబట్టి ప్రజల మధ్యలోనే ఉండాలనే నిర్ధారణకు వచ్చి ప్రజల కోసమే పాటుపడుతూ పనిచేస్తున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి గారి పోరాట పటిమ వల్ల తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక పక్క కాంగ్రెస్ పార్టీ మేమిచ్చినామని చెప్పుకొని డంబాచారాలు మాట్లాడినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు తన పోరాట పటిమను ప్రదర్శించినటువంటి విషయాన్ని యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచమంతా కూడా గమనించింది కాబట్టి తెచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సమితికి 2014 పూర్తి స్థాయి మెజారిటీ ఇచ్చి అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది అధికారం అప్పచెప్పిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తెచ్చింది మేము అని క్లెయిమ్ చేసినటువంటి సందర్భంలో పూర్తి మెజారిటీతో మాకు అధికారం ఇవ్వడం జరిగింది తెచ్చిన తెలంగాణను 24 గంటలు కరెంట్ ఇస్తూ ప్రజల అవసరాలను తీరుస్తూ సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ ఇవ్వనటువంటి హామీలు ఎన్నో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఎన్నో హామీలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పాలనను అందించినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు ఆస్వాదిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు జరగబోయేటువంటి 2018 జరగబోయేటువంటి ఈ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి మెజారిటీలతోన అద్భుతమైనటువంటి మ్యాండేట్ ప్రజలు ఇస్తారనే విశ్వాసం మాకు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో మాకు అవగతం అవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి పేరు పైననే ఎన్నిక జరగబోతూ ఉంది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అంటూ లేనటువంటి పరిస్థితి ఈరోజు పొత్తుల అంశాన్ని తేల్చడం కోసం కూడా ఢిల్లీ ప్రయాణం కావడం లేదంటే అమరావతి వెళ్ళడము ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఒకసారి రాష్ట్రం వచ్చిన తర్వాత స్వరాష్ట్రము స్వపరిపాలన స్వయం పాలన కోరుకుంటున్నటువంటి ఈ సందర్భంలో అన్ని పార్టీలన్నీ ఏకమవుతూ ముఖ్యమంత్రి గారిని సింగిల్ ఎజెండా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని దించడమే మా ఎజెండా అని మాట్లాడుతూ ఉన్నారు కానీ కారణం చెప్పేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇటువంటి పార్టీలను కూటములను చీత్కరించుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా ప్రజలు మాకు ఒక అద్భుతమైనటువంటి మ్యాండేట్ ఇచ్చి మరొకసారి మమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టబోతున్నారు అనేది మాత్రం చాలా స్పష్టత మాకు వచ్చింది అయితే మీ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి అవి నేను మీ ముందు పెట్టబోతున్నాను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుందాం మీరు నిజాయితీగా ఉన్నదని చెప్పండి అయితే ఒకటి గువ్వల బాలరాజు అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కొంచెం దూకుడుగా వెళ్తారు అని ఒక విమర్శ ఇప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది దాని మీద ఏం చెప్పబోతారు మీరు నిజంగా వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్సా మీకేమర్థమైందో నాకైతే తెలియదు కానీ నాకు ఒక స్పష్టత ఉంది గువ్వల బాలరాజు అంటే ప్రజల్లో ఉండేటువంటి మనిషి ప్రజల్లో ఉండేటువంటి యువకుడు ప్రజల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు ఈరోజు ప్రతిపక్షాలకు
ముఖ్యమంత్రి గారిని కానీ లేదంటే మా ప్రభుత్వాన్ని కానీ మా మంత్రులను కానీ నన్ను కానీ మా ఎమ్మెల్యేలను కానీ టీఆర్ఎస్ పార్టీని కానీ విమర్శించడానికి ఆస్కారం లేదు. కాబట్టి వ్యక్తిగతంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని ఎందుకు దించుతామో చెప్పమంటే చెప్పలేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో ప్రతిపక్షాలు ఉన్నాయి అనేది ఇంతకుముందే చెప్పిన సేమ్ సిస్టమ్ నా దగ్గర కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. నా దగ్గరనే కాదు, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంది అని అంటే ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ శాసనసభ్యులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళ ఇమేజ్ను డ్యామేజ్ చేసే విధంగా వ్యక్తిగతంగా అటాక్ చేయండి అని చెప్పేసి వారికి కొప్పుల రాజుగారితోన రాహుల్ గాంధీ ద్వారా సందేశాలు అందినట్టుగా ప్రజలందరూ బయట చర్చ జరుగుతూ ఉంది. వారి ఎజెండా మమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడమో వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడమో పనిగా పెట్టుకొని పోవడం వల్ల ఒరిగేది ఏమి ఉండదు. డెఫినెట్గా నేను కూడా యాక్సెప్ట్ చేస్తా, నేను అగ్రెసివ్ పర్సన్ అంటే ఒక రకంగా ముక్కుసూటిగా పోయే మనిషి అనే విమర్శ కూడా. డెఫినెట్గా నాకున్నటువంటి ఏదైతే బిరుదు ప్రజలు ఇస్తూ ఉన్నారో స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ ఇది కొనసాగాలని కోరుకుంటా ఉన్నారో దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా అగ్రెసివ్ అని నాకు ఏదైతే ముద్రపడ్డదో నేను వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. నేను పనులు చేసే దగ్గర అగ్రెసివ్గానే ఉంటా, ప్రజలను ఎవడైనా మోసం చేస్తే వాడిపైన అగ్రెసివ్గానే రియాక్ట్ అవుతా, ప్రజల అవసరాలు తీర్చే విషయంలో అగ్రెసివ్గానే పనిచేస్తా తప్ప నా అగ్రెసివ్నెస్ను అణచుకొని ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎవరిని మోసం చేయలేదు, ఎక్కడ ఎవరిని దోచుకోలేదు. నాకు వచ్చినటువంటి ఒక గొప్ప అవార్డ్ నాన్ కరప్టెడ్ అనేది అయితే నాకు అవార్డు వచ్చిందో దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. నాకు ఎక్కడ అసహనం లేదు, అసహనంతోనూ ఎవరినో మనం దూషించాల్సినటువంటి స్థితిలో లేదు. దమ్ముంటే నన్ను విమర్శలు చేస్తున్నటువంటి వాళ్ళు, అది కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ లేదంటే వ్యక్తిగతంగా వాళ్ళ స్వలాభాలకు నేను సహకరించకపోయి నాతో విభేదించి మాట్లాడేటువంటి వాళ్ళు కానీ ఎవరైనా సరే లెక్కలతో రమ్మనండి. మీ పీడిటీవీ ఉంది కదా, మీ పీడిటీవీ కాదు ఎనీ కైండ్ ఆఫ్ ఛానల్, ఎనీ కైండ్ ఆఫ్ మీడియా, ఎక్కడైనా చర్చ పెడదాం. నేను ఎంతమందిని తిట్టడం జరిగింది, ఎంతమందిని కొట్టడం జరిగింది, ఏ రకంగా దూషించడం జరిగింది, ఎక్కడ నా అసహనాన్ని ప్రదర్శించడం జరిగిందో లెక్కలతో రమ్మనమండి. చెప్పండి, ఒక ఎమ్మెల్యే మీద చేజ్ చేసుకోవడం జరిగింది ఒక జడ్పీటీ సమావేశంలో, ఒక అటవీ శాఖ అధికారి మీద కూడా మీరు దాడి చేశారు. అంటే వీటినే వీళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఫోకస్ చేసి ప్రజలకు చూపిస్తున్న పరిస్థితి, దాని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరు? ఇవన్నీ మున్సిపల్ ఎన్నికలు నగర పంచాయతీగా అచ్చంపేట ఆవిర్భవించినటువంటి సందర్భంలో అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల సందర్భంలోనే నన్ను రాజకీయంగా అంతమొందించాలని కుట్రలు కుతంత్రాలు అప్పుడే కొనసాగినాయి. వాస్తవంగా నేను చాలా సందర్భాల్లో టీవీ ఛానల్లో కానీ పేపర్లో కానీ నేను చెప్పడం జరిగింది, నా ప్రసంగాల్లో కూడా చెప్పడం జరిగింది. నాకు అసహనం అంటూ లేదు. రామ్మోహన్ రెడ్డి మిత్రులు శాసనసభ్యుడి గారికి నాకు ఎటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవు, మాకు ఎటువంటి కలహాలు లేవు. కానీ ఆ రోజు తన పార్టీ వాయిస్ తాను వినిపిస్తున్నటువంటి సందర్భంలో, నా వాయిస్ నేను వినిపిస్తున్నటువంటి సందర్భంలో ఇట్లా కుర్చీలలో కూర్చొని పక్క పక్కనే కూర్చొని మా అంశం జనరల్ బాడీలో చర్చిస్తున్నటువంటి సందర్భంలో నన్ను ఆటంకపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకులు ఇంక్లూడింగ్ డీకే అరుణ గారు వాళ్ళందరూ కూడా నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఫ్రస్ట్రేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే, నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఎన్నో లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యుడిని కాబట్టి వారితో తగాదాలకు వెళ్లకుండా పోడియం దగ్గరికి వెళ్ళి నా పార్టీ నా ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలు, నా నియోజకవర్గానికి కావాల్సినటువంటి సమస్యలు పరిష్కారం కోసం కావాల్సినటువంటి సమాధానాన్ని రాబట్టడం కోసం మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. అక్కడ మంత్రి గారు ఉన్నారు, జిల్లా చైర్మన్ గారు ఉన్నారు, అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను అడ్రస్ చేస్తున్నటువంటి సందర్భంలో నా దగ్గరకు వచ్చి తాను కూడా పాపం నేను ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు క్రిటిసైజ్ హిమ్, కానీ అతను వచ్చి నేను మాట్లాడుతున్నటువంటి మైక్ పట్టుకొని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నా మైక్కు అతను గందరగోళంగా చేతులు ఊపుతున్నటువంటి సందర్భంలో చెయ్యి నా మైక్కి తాకడంతో పాటు నా పదవికి తాకడం జరిగింది. ఏదైనా మన పైన చీమ బాలినా దాన్ని ప్రేమతో తీసి పక్కకు పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. చీమ కానీ దొమ కానీ కరిచిందంటే మీతో మాట్లాడుకుంటేనే ఇట్లా కొట్టడమో లేదో ఏదో సహజంగా చేయడం అనేది న్యాచురల్గా ఉండేటువంటి లక్షణం. నేను జరిగినటువంటి ఘటనకు వేరే వాళ్ళు వర్ణిస్తే అది ప్రతిఘటన ఉందనే భావించాలి, లేదు అది ఒక చర్య అనుకుంటే నాది ఒక అసంకల్పిత ప్రతీకార చర్య అనుకోవాలి. అతను కూడా అసంకల్పితమే, నేను కూడా అసంకల్పితంగానే, అంటే ఊహించి కావాలని చేసినటువంటి చర్య కాదు అది. నా లిప్కు తాకడం, నా లిప్కు రక్తం రావడం దాంతో మీడియాలో కూడా వచ్చింది, కానీ దాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం ఎవరు కూడా చేయలేదు. నా ఒక శాసనసభ్యుడిగా నా చెయ్యి అతనిపైన లేచింది కాబట్టి దాన్నే ఎక్స్పోజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలన్నీ గమనిస్తారు, జరిగిన దాన్ని పెద్దగా
మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని వ్యక్తిగతంగా ఏమి తీసుకోలేదు. అనుకోకుండా జరిగినటువంటి సంఘటనగా భావించిండు. నేను నా పార్టీలోకి ఆహ్వానించినటువంటి సందర్భంలో, మా మంత్రులుగా ఆహ్వానించిన సందర్భంలో నన్ను ఒక మిత్రుడిగా స్వీకరించిండు, కలిసి పనిచేద్దామన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర తను పార్టీలో చేరేటటువంటి సందర్భంలో మేమందరం కూడా తన వెంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా తన వెంటూ నేనున్నా, నా వెంట అతను ఉన్నాడు, మేమందరం కూడా కలిసే ఉన్నాం. ఈరోజు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పటి వరకు భారతదేశంలోనే నాకు తెలిసి మున్సిపల్ సిస్టమ్ వచ్చినప్పటి నుండి 100% ఫలితాలు సాధించినటువంటి నియోజకవర్గం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ లేదని మాత్రం నేను అనుకుంటాను. నా సమాచారం రాంగ్ అయితే తప్పకుండా సరి చేసుకుంటా. అయితే సొంత పార్టీ నేతలతోనే, కార్యకర్తలతోనే సమన్వయం కొరవడుతుంది బాలరాజుకి. ఎందుకంటే ఇదే టైంలో, అంటే ఇది ఒక క్రమశిక్షణలో భాగం అనుకోవాలా, ద్వితీయ శ్రేణి నాయకులను పైకి రానివ్వరు అనే ఒక విమర్శ కూడా ఉంది. ఇది ఒక క్రమశిక్షణలో భాగం అనుకోవాలా, మీ ఆగ్రహ ఆవేశాలకు కారణంగా ఇదంతా జరుగుతుంది అనుకో. నేను వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, నేను చేస్తున్నటువంటి పని కానీ, నిన్న పద్ధతి కానీ వాళ్ళకి నచ్చింది కాబట్టి నన్ను నాయకుడిగా ముఖ్యమంత్రి గారు తెప్పించుకున్నటువంటి సర్వేలో గువ్వల బాలరాజుకు అవకాశం ఇస్తే అఖండమైన మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళు పంపినటువంటి సందేశమే ముఖ్యమంత్రి గారు మరొకసారి నన్ను ఆశీర్వదించడానికి కారణం. అంత ఆశామాషిగా నిర్ణయం తీసుకోరు ముఖ్యమంత్రి గారు. ఒకవేళ నేను ప్రజల్లో నాకు ఆమోదం లేదు అంటే నన్ను ఇంకో రకంగా ఆదరించే ప్రయత్నం చేస్తారు. కానీ నాకు ప్రజల్లో ఆదరణ ఉంది, నేను గెలిచి వస్తానని తెలుసు, ప్రజలకు ఆమోదయోగ్యంగా నేను పనిచేస్తున్నాను కాబట్టి నాకు అవకాశం ఇచ్చాను కాబట్టి ఈ వ్యత్యాసాలు, ఇది ఎన్నడూ లేని ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఇది నాకు తెలిసి రాజకీయాల్లో చాలా అరుదుగా ఉండేటువంటి సందర్భం ఈ సందర్భం, ఈ సన్నివేశం. ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 75% ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ నా పార్టీలో చేరడం జరిగింది. అఫ్ కోర్స్ ఇప్పుడు ఒక 10-20% మారుండొచ్చు ఎన్నికల వరకు. కారణం ఏంటంటే అబ్వియస్గా లోకల్ బాడీస్లో అవకాశాలు మాకు అందరికీ రావని, లేదంటే వాళ్ళు ఆశించినట్టుగా వాళ్ళు ఇందిరమ్మ ఇళ్లలో దోపిడీ చేసినట్టుగా ఇక్కడ అవకాశం లేకపోవడం కారణం కావచ్చు. అక్కడ ఉన్నటువంటి హవా చెలాయించే పరిస్థితి ఇక్కడ లేకపోవచ్చు. యువతకు ప్రాధాన్యతనిస్తున్నా, ఓటర్కు ప్రాధాన్యతనిస్తున్నా, పెద్దలకు గౌరవం ఇస్తున్నాం, అందరికి గౌరవం ఇస్తున్నటువంటి సందర్భంలో నేనే మోనోపాలి ఉండాలని కోరుకున్నటువంటి వాళ్లకు నేను అబ్వియస్గా గౌరవం ఇవ్వకపోయి ఉండొచ్చు. తప్పకుండా ప్రజలందరినీ కూడా సమదృష్టితో చూసేటువంటి నైజం నాది. నేను వచ్చిన నేపథ్యమే ఒక పావర్టీ నుంచి వచ్చిన ఒక వలసకూలి బిడ్డగా వచ్చినటువంటి నేను సమానమైనటువంటి గౌరవాన్ని ప్రతి ఓటరు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సామాన్యులలో నన్ను ఒక మంచి ప్రేమ కలిగినటువంటి నాయకుడు, ప్రేమ కలిగిన బిడ్డ అని వర్ణించేటువంటి పరిస్థితి నాకు వచ్చింది. అంటే వారికి గౌరవం ఇవ్వకుంటే ఈ రకమైనటువంటి ప్రశంసలు వచ్చేటివి కావు. ఈ 4.5 ఏళ్లలో ప్రజల సమస్యలు పట్టించుకోవడంలో సక్సెస్ అయినట్టే అని అనిపించింది మీకు? నా నియోజకవర్గంలో ప్రతిపక్షాలు సైతం గుర్తించినటువంటి అంశం ఏంటంటే, దాదాపుగా 25-30 వేల మందిని పేర్లతో పిలుస్తాడు గువ్వల బాలరాజ్, ఒక మంచి మెమరీ ఉంది అనేది మాత్రం నా గురించి మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను నా మెమరీని షార్ప్గా పెట్టుకోవడం కోసం కావాల్సిన అన్ని సుగుణాలు నాకున్నాయి. ఇప్పుడు కూడా నేను పిహెచ్డి అడ్మిషన్ తీసుకొని చదువుపైన కూడా దృష్టి కేంద్రీకరించి ముందుకు పోతా ఉన్నా. అంటే నేను ఒక విషయాన్ని ప్రతి విషయంలో కొంత స్పష్టతతో ముందుకు పోతా ఉన్నా. ఒక క్వాలిఫైడ్ పర్సన్ పాలిటిక్స్లో ఉండాలని ప్రజల భావన ఉన్నది కాబట్టి ఎడ్యుకేషన్ పైన నాకు వ్యక్తిగతంగా ఫైనాన్షియల్గా ఎన్ని ఇబ్బందులున్నా చదువును తక్కువ చేయకుండా చదువుకు వ్యాపారానికి సమ ప్రాధాన్యతనిస్తూ నాకున్నటువంటి లక్ష్యం పాలిటిక్స్ను ఎంచుకొని నేను ముందుకు పోతా ఉన్నా. కాబట్టి నాకెక్కడ ఫ్రస్ట్రేషన్ లేదు, నాకు ఎక్కడ ఇబ్బందులు లేవు. అందుకే రోజుకు మా ముఖ్యమంత్రి గారు 17-18 గంటలు పనిచేస్తుంటే వారిని స్ఫూర్తిగా తీసుకొని మేమంతా కూడా అదే పద్ధతిలో పనిచేస్తున్నాం, చేస్తున్నామా లేదా అనేది మీరు గ్రామాలలోకి వెళ్తే మీకు కూడా స్పష్టంగా తెలియడానికి ఆస్కారం ఉంటుంది. నా తల్లిదండ్రులను, నా పిల్లలను, నా భార్యను, నా కుటుంబాన్ని, నా వ్యక్తిగతమైనటువంటి విషయాలను పక్కన పెట్టి ప్రజలకు అంకితభావంతో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలను ఇక్కడికి పిలిపించుకోవడం సబబు కాదు అని చెప్పేసి 8-9 నెలల ముందే నేను హైదరాబాద్ అచ్చంపేటకు పూర్తిగా షిఫ్ట్ కావడం జరిగింది. అంతకుముందు కూడా నేను వీక్లీ 6 times 7 days 6 days 5 days మినిమం అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా నాకు గుర్తింపు వచ్చింది. ప్రజల సమస్యలను పరిష్కరించే విషయంలో ఒక్కొక్క సమస్యలు ఉన్నటువంటి భూములకు సంబంధించినటువంటి సర్వే నంబర్లతో పాటు తగాదాలు ఎవరెవరి మధ్యలో ఉన్నటువంటి విషయం, అధికారులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు రైతాంగాన్ని పెడుతున్నారనే విషయంలో నాకు ఒక స్పష్టత వచ్చింది. అది రోడ్లు, మోరీళ్ళు, నల్లాలు, విద్యుత్తు ఇవే కాదు,
భూ రికార్డుల ప్రక్షాళనలు వ్యక్తిగత వాళ్ళకు ఉన్నటువంటి పంచాయతీలను కూడా తెంచినటువంటి ఎమ్మెల్యేగా నాకు గుర్తింపు వచ్చింది. ఎక్కడ లాలూచి పడకుండా నా పార్టీ లీడర్ అయినా సరే తప్పు చేస్తున్నాడు అంటే మందలించిన కాబట్టే ఈరోజు నాకు స్ట్రేట్గా మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు, భయపెట్టిస్తాడు అని మాటలు మాట్లాడితే ధర్మం వైపు ఉండి నిలబడి మాట్లాడే ప్రతి మాట వారికి హెచ్చరికనే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ ధర్మ ఆగ్రహాన్ని ప్రదర్శించి ముందుకు పోతే తప్ప న్యాయం జరిగే పరిస్థితి లేనప్పుడు నేను అవలంబించినటువంటి పద్ధతి కాబట్టి ఈ పద్ధతిలో నేను ముందుకు పయనించడము నాకు వ్యతిరేకులుగా లేకుంటే ప్రజలకు వ్యతిరేకులుగా న్యాయానికి వ్యతిరేకులుగా ఉండేటువంటి వాళ్లకు ఇది తప్పుగానే కనిపిస్తుంది. కానీ నా వ్యవహార శైలి ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా అక్కడక్కడ ఏమైనా లోపాలు ఉంటే కూడా సరి చేసుకుంటాం. మనిషి పుట్టగానే మేధావి ఎవరు కూడా కారు. కానీ ఈరోజు నేను గర్వపడేది 85% ఆఫ్ ది పీపుల్ నాకు ప్రోగా ఉన్నారు, అనుకూలంగా ఉన్నారు, నన్ను ఆదరిస్తూ ఉన్నారు, నన్ను ఈ రకంగానే ఉండాలని నాకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి నేను పనిచేసే విధానంలో తప్పకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాననేది మాత్రం ఈ సందర్భంగా మరొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాను. అయితే మిగిలిన నాయకుల కంటే కేసీఆర్ దగ్గర గువ్వల బాలరాజుకు చనువు ఎక్కువ ఉంది, అందుకే రెండోసారి కూడా సీట్ తెచ్చుకోగలిగాడు అని ప్రచారం జరుగుతుంది. దీన్ని మీరు నెగిటివ్ యాంగిల్లో చూస్తారా, పాజిటివ్ యాంగిల్లో చూస్తారా? ఇది ప్రతిదీ నాకు నెగిటివ్ చూసే ఆలోచనే ఉండదు, అంత నా ఆలోచన విధానమే పాజిటివ్గా ఉంటుంది. ప్రతిదీ చాలా ప్రొయాక్టివ్గా ఉంటాను నేను. అంటే కేసీఆర్ గారితో మీకు మిగిలిన నాయకులతో పోతే చనువు ఎక్కువ ఉందా? చనువు కాదు, వాస్తవంగా ముఖ్యమంత్రి గారికి నా పైన ప్రేమ ఎక్కువ. ఓకే. తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గర నాకేమైనా చర్చించాలంటే నాకు ఒక రైట్ కింద భావిస్తా, వారు నేను చెప్పేది స్వీకరిస్తారనే ధైర్యంతో నేను ముఖ్యమంత్రి గారి దగ్గర ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. అది ఉదాహరణకు తీసుకుంటే ఒక ప్రత్యేకమైనటువంటి ముఖ్యమంత్రి గారు మొదటిసారి ఒకేసారి నా పైన కోపగించుకున్నట్టుగా మాట్లాడడం జరిగింది. అది రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సందర్భంలో, సార్ అచ్చంపేటకు కూడా రెవెన్యూ డివిజన్ చేస్తే బాగుంటుందని నేను సబ్మిసివ్గా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి పూర్తిగా అనువనువు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి. ఏ బాలరాజు ఎట్లా సాధ్యమవుతుందయ్యా, నీకు కల్వకుర్తోడు వెనక్కి రావడానికి చూస్తాడా లేదంటే హైదరాబాద్ రావడానికి చూస్తాడా, వెనకకి ఎట్లా పంపిస్తాము డివిజన్ను అని చెప్పేసి ఒక మాట మాట్లాడాను. కానీ 2 డేస్ తర్వాత బాలరాజు అడిగింది సబబుగానే ఉంది, ఆదివాసీలు ఉన్నారు, బంజారాలు ఉన్నారు, పేదలు ఉన్నారు, దళితులు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, అమాయకత్వం ఉంది, పేదరికం ఉంది, వారందరూ నాగర్ కర్నూలుకు వెళ్ళాలని వెళ్ళడమే కష్టంగా ఉందని భావించినము, మళ్ళీ వీళ్ళని కల్వకుర్తి డివిజన్ చేసో లేదంటే నాగర్ కర్నూలు డివిజన్గా ఉంచో అక్కడ పంపించడం అనేది సబబు కాదు అని చెప్పేసి ప్రత్యేకంగా అప్పుడు సీఎస్గా ఉన్నటువంటి ప్రదీప్ చంద్ర గారిని వారికి అందరికి కూడా ఆదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు ప్రదీప్ చంద్ర అని అయ్యి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వారికి ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా ఇది ఒక ప్రత్యేక కోణంలో మనం దీన్ని రెవెన్యూ డివిజన్ చేయాలి అచ్చంపేటను అని చెప్పేసి మంతనీతోన శ్రీపాదరావు అని అప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారితో పోల్చి అప్పుడు ఒకే నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ చేసుకునేటువంటి సందర్భం ఉంది, ఇక్కడ కూడా ఇవ్వాల్సిందే అని చెప్పేసి అధికారులకు ప్రత్యేకంగా ఆదేశాలు ఇచ్చి నా పైన ఆదరణ చూపడం జరిగింది. దాంతో నేను చెప్తా ఉన్నా నా ఇమేజ్ ఉన్నటువంటి ఇమేజ్ 2-3 అంతలు పెరిగిపోయింది. కారణం దాని విషయం అదే సందర్భం కావచ్చు ముఖ్యమంత్రి గారు దగ్గర చనువు ఎక్కువ అని కల్వకుర్తి పార్టీలు కూడా ఆ రకంగా ప్రచారం చేసినాయి. ముఖ్యమంత్రి గారి దగ్గర చనువు ఉంది కాబట్టి బాలరాజు గారు రెవెన్యూ డివిజన్ సాధించారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. వారు సాధ్యమైనంత వరకు పరిష్కరించేటువంటి ప్రయత్నమే చేస్తారు. అందులో భాగమే వంద పడకల ఆసుపత్రి గజ్వేల్లో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇచ్చి రెండవది నా దగ్గర ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో 5 మాత్రమే ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు 100-బెడ్డెడ్ ఆసుపత్రి, దాంట్లో నాది ఉండడం అనేది దాంతోనూ కూడా ఒక ప్రచారం మొదలైంది. గువ్వల బాలరాజుకు కేసీఆర్ గారి దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర ముందు నుంచి పనిచేస్తున్నారు కాబట్టి 2007 పార్టీలో చేరినప్పటి నుంచి అదే టెంపో మెయింటైన్ చేస్తూ అదే ర్యాపో మెయింటైన్ చేస్తూ అదే రకంగా ప్రజల్లో అందుబాటులో ఉండడం అధిష్టానం దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు అనేది ఒక చర్చ ప్రజల్లో ఉంది కాబట్టి దీన్ని వాళ్ళు చనువు అని మాట్లాడుతుండొచ్చు. నిజంగా అది నన్ను అసెట్ కిందనే ఒక అనుకూలమైనటువంటి అంశం కిందనే నేను భావిస్తా ఉన్నాను, నాకు కలిసి వచ్చే అంశం కిందనే భావిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి ఆశిష్యులు ముఖ్యమంత్రి గారి ఆదరణ నా పైన ఉంది అన్నప్పుడు అంతకంటే కావాల్సింది ఏం లేదు. ఖచ్చితంగా ఆ ఆశిష్యులను ఆ ఆదరణను ముఖ్యమంత్రి గారితో నాకున్నటువంటి చనువును ఆసరాగా చేసుకొని అచ్చంపేటను మరో సిద్దిపేటగా మార్చాలనేది మాత్రం సంకల్పంగా పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాను. తాగు సాగునీటి విషయంలో మీ నియోజకవర్గంలో ఈ 4 నెలల్లో మీరు ప్రత్యేకంగా చేసిన కృషి ఏంటి? ఒక ఎకరాకు కూడా
గతంలో పాలించినటువంటి దౌర్భాగ్యపు కాంగ్రెస్ పార్టీ నీరివ అన్నటువంటి పరిస్థితి. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కుక్కలు పందులు తవ్వినట్టుగా కలవకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలను తవ్వి నిరుపయోగంగా ఉంచి భూములు కోల్పోయినటువంటి రైతులకు సుఖం లేకుండా ఉన్నటువంటి భూములకు నీళ్లు రాకుండా ఒక దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని నెలకొల్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 4 సార్లు నా నియోజకవర్గాన్ని సందర్శించినటువంటి సందర్భంలో వారికి నా నియోజకవర్గం పైన ఉన్నటువంటి అవగాహన మేరకు మొదటగా ఎవరు ఏమన్నా కానీ అచ్చంపేట నియోజకవర్గానికి కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ఇవ్వాలని చెప్పేసి పనులను అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను పూర్తి చేసి సాగునీరు అందించడం జరిగింది. ఒక మండలానికే 10-15 వేల ఎకరాలు ఉప్పునంతల మండలానికి రావడం జరిగింది. అదేవిధంగా కొంత భాగం బల్మూర్ మండలానికి సాగునీరు రావడం జరిగింది. 70-60% ఆఫ్ ది లింగాల్ మండలానికి కూడా ఇరిగేషన్ వాటర్ రావడం జరిగింది. ముఖ్యంగా ఆశాస్పదమైంది అని అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి కానీ అడిగేవాడు దిక్కులేడు. సాగునీరు అందించడం కోసం కాలువల రూపకల్పనకు డిజైన్లో కూడా పొందుపరిచినటువంటి విషయం లేదు. కానీ 3 వేలకే గీతలు గీయలేదు, డ్రాయింగ్స్ చేయలేదు, నీళ్ళు అందించేటువంటి ప్రకటన చేయలేదు. కానీ నేను ఎమ్మెల్యే అయినందుకు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నందుకు, హరీష్ రావు గారికి పూర్తిగా ఇరిగేషన్ పైన అవగాహన ఉన్నందుకు 30 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది ఈరోజు వంగూరు మండలం ఒక్కటే. అంటే 30 వేలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 60-70 వేల వరకు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారానే మేము సాగునీరు పొందడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి మేము నీళ్లు అందిస్తూ ఉన్నాం. ఈ గువ్వల బాలరాజ్ అచ్చంపేటకి ఎమ్మెల్యేనా నల్లగొండకి ఎమ్మెల్యేనా అని ప్రశ్నలు లేవనెత్తుతో ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా, ప్రజల అమాయకులను చూసి వారికి ఏది చెప్తే అది నమ్ముతారని వాళ్ళు ఒక తప్పుడు ఆలోచనతోన నన్ను దేవరకొండకి ఎమ్మెల్యేనా, నల్లగొండకి ఎమ్మెల్యేనా, అచ్చంపేటకి ఎమ్మెల్యేనా అని ప్రశ్నిస్తుంటే ప్రజలు మాకే ఎమ్మెల్యే, మేమే గెలిపించుకుంటామని, మా ఎమ్మెల్యే అని ప్రజలందరూ కూడా భావిస్తూ ఈరోజు టిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పేసి మంత్రి గారు అమ్రాబాద్ అప్పర్ ప్లాట్గా పిలువబడుతున్నటువంటి నల్లమల గడ్డ పైన మంత్రివర్యులు హరీష్ రావు గారు ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మాటగా తను మాట్లాడి 75 వేల ఎకరాలు ప్లస్ ఎగ్జిస్టింగ్ ఆయకట్ ఏదైతే ఉందో మొత్తంగా 150,000 ఎకరాలకు అచ్చంపేటకు నీరిస్తామని చెప్పేసి ప్రకటన చేసి ముందుకు పోతున్నటువంటి తరుణంలో అడుగడుగున ఆటంకపరుస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ, అడుగడుగున ఇబ్బందులకు గురి చేస్తూ అచ్చంపేటను ఎడారిగా మార్చాలన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పైన, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వాళ్ళతోన కోర్టులలో కేసులు వేసి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఒక పక్క చంద్రబాబు నాయుడు వాటర్ కమిషన్కు ఉత్తరాలు రాయడం, కేంద్రానికి ఉత్తరాలు రాయడం, అడుగడుగున అక్కసిన వెళ్ళగక్కుతూ వచ్చినటువంటి తెలంగాణ పూర్తిగా విచ్ఛిన్నం కావాలని అస్థిరపరచాలని కుట్రలు చేస్తూ ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోవడం జరిగింది. ఉత్తరాలు రాసి అడ్డంగా దొరికిపోవడం జరిగింది. అంటే తనకున్న తెలంగాణకు వ్యతిరేకతను అడుగడుగున చాటి చెప్పుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతూ ఉంటే సిగ్గు లేకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో జతగట్టి ముందుకు పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటే చెప్పడం జరిగింది, మనం చేయాల్సింది ఏం లేదు, మన సులభతరం అయిపోయింది, మన విక్టరీ అని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది. ముందస్తుగా వెళ్ళడానికి కారణమే ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కోర్టులలో కేసులు వేస్తూ కాళ్ళల్లో కట్టెలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ముందస్తుకి వెళ్ళి ఒక్కసారి కనుక ప్రజలు చెంప చెల్లుమనే తీర్పు ఇస్తే వారు మెదలకుండా కదలకుండా ఉంటారు. అప్పుడు సాఫీగా తెలంగాణను బంగారు తెలంగాణ నిర్మాణం వైపు ముందుకు తీసుకుపోవచ్చు అనే ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం చేతగాక నిస్సహాయ స్థితిలో ఉండి తెలుగుదేశం పార్టీ పూర్తిగా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టింది అని ప్రజలందరూ భావిస్తున్నటువంటి సందర్భంలో ఆ పార్టీ ఇక్కడ నామరూపాలు లేదు లేకుండా పోయిందనే సందర్భంలో కేవలం ఒక పెట్టుబడిదారుడు కావాలనే ఆలోచనతోన చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లు మేము ఇస్తాం, నేను చెప్పిన వాడినే ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టండి, నేను చెప్పిందే ఇవ్వండి, నేను చేసిందే శాసనం కింద భావించండి, అప్పుడు మీకు ఫైనాన్షియల్గా సహకరిస్తా, మీరు నేను అందరం కుట్రలు చేసి కేసీఆర్ గారి కుర్చీని అయితే ముందు దించుదాము అని చెప్పేసి వాళ్ళు పన్నాగం పన్నుతున్నటువంటి సందర్భంలో ప్రజల లోపల మరొకసారి తెలంగాణ భావోద్వేగం మళ్ళీ లేచింది. తెలంగాణ రాష్ట్ర సాధన సందర్భంలో తెలంగాణ సమాజం సంఘటితమైంది. ఇప్పుడు ఇన్ని సంక్షేమ పథకాలు అన్నీ లబ్ధి పొందిన తర్వాత మరొకసారి ఈ అస్థిరపరిచేటువంటి కుట్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేసినారో ఈ కుట్రలు ఈ ప్రాజెక్టులను ఆపి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందో ఈ కుట్రదారులను అందరినీ కూడా
ఖచ్చితంగా రాజకీయంగా బొంద పెడతామని ప్రజలందరూ కూడా ప్రతినభూని ముందుకు పోతా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మాకు కలిసి వచ్చే అంశంగా నేను భావిస్తాను. నేను పబ్లిక్ చెప్పిన ప్రశ్న మీ ముందు ఉంచబోతున్నాను. ఇప్పుడు అమరాబాదు, బల్మూరు, లింగాల మండలాల్లో సాగు భూములు బీడు భూములుగా మారిపోతున్నాయి, మాకు సాగునీరు అందక ఈసారి అయినా బాలరాజు గారు వస్తే మళ్ళీ మాకు ఆ సమస్య తీరుస్తారని ప్రజలు అడుగుతున్నారు. మీరు అట్లా అన్నారు, మిమ్మల్ని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారో తెలియదు, కానీ బీడు భూములుగానే ఉండిపోతున్నాయని అని అంటే అని ఉండొచ్చు. ఆ దుశ్చర్య కారణకం ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. ఓకే, రసూల్ చెరువు అని నల్లమల ఫారెస్ట్లో, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంటుంది అది. అక్కడ ఒక కట్ట తెగిపోయింది, 17 సంవత్సరాలు అయింది తెగిపోయి. ఆ తెగిపోయిన కట్టకు మట్టి వేసి దాని కట్టను పునరుద్ధరించే దౌర్భాగ్యపు స్థితిలో గతంలో పాలన కొనసాగింది. నేను ఎమ్మెల్యే అయినా మొదటి సంవత్సరం, నేను అనుకుంటా 2వ సంవత్సరం నేను అక్కడికి సందర్శించడం జరిగింది. ప్రజల డిమాండు ఏందో తెలుసుకుందామని వెళ్ళిన తర్వాత, చూసిన తర్వాత నిజంగా దానికి ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అటవీ చట్టాలు అడ్డం వచ్చినా, రైతాంగం కోసం అవసరమైతే జైలుకైనా పోతా, కానీ ఈ ఆనకట్ట వేయిస్తా, భవిష్యత్తులో అవకాశం ఉంటే దీన్ని ఒక రిజర్వాయర్గా కూడా రూపాంతరం చెందే విధంగా నేను పనిచేస్తానని సంకల్పంతో ముందుకు పోతున్నప్పుడు ఆ అధికారులకు కాంగ్రెస్ పార్టీ ప్రొవోక్ చేసి అటవీ చట్టాలను లెక్క చేస్తలేడు, అటవీ అధికారులను లెక్క చేస్తలేడు, కట్టపైకి ఎట్లెళ్తాడు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోకి గువ్వల బాలరాజు ఎట్లెళ్తాడు అని చెప్పేసి వాళ్ళని రెచ్చగొట్టడం వల్ల వాళ్ళకు ఒక కొంత వ్యతిరేకత నిండి ఉండొచ్చు. పాపం అధికారులను కూడా నేను తప్పు పట్టడం లేదు. ఆ రకంగా 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ తెగిపోయినటువంటి కట్టను పునరుద్ధరించడం వల్ల 2-3 వేల ఎకరాలకు 2 సార్లు పంటలు పండించుకున్నారు రైతులు. అట్లానే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి నల్ల చెరువుగా పిలువబడుతున్నటువంటి బల్మూర్ మండల కేంద్రంలో మండలంలో ఉన్నటువంటి చెరువును రిజర్వాయర్ కింద మారుస్తాం. 2.5 TMCల రిజర్వాయర్ నేను అక్కడ స్థాపితం చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా కన్విన్సింగ్గా ఉన్నారు. ఎన్నో అసాధ్యమైనటువంటి పనులను ముఖ్యమంత్రి గారు సుసాధ్యం చేసినారు కాబట్టి పూర్తి విశ్వాసంతోన లింగాల మండల ప్రజానికము, బల్మూర్ మండల ప్రజానికము, అప్పర్ ప్లాట్గా పిలువబడుతున్నటువంటి అమరాబాద్, పదరా, పండ మండలాల నివాసులందరూ కూడా, రైతాంగం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అత్యంత పెద్దదైనటువంటి లిఫ్టును, తెలంగాణలోనే అత్యంత పెద్దదైనటువంటి లిఫ్టును చంద్రసాగర్లో ఏర్పాటు చేసి చంద్రసాగర్ నుంచి మన్ననూరుకు నీళ్లు తీసుకెళ్ళి అక్కడ ఒక రిజర్వ్, ఒక టీఎంసీ రిజర్వాయర్ కెపాసిటీ, రిజర్వాయర్ను నిర్మితం చేసి ప్రతి ఎకరా గుంటాకు సాగునీరు అందిస్తామని చెప్పడం ద్వారానే ప్రజల లోపల ప్రాణం లేచి వచ్చింది. ఒకసారి మంత్రి గారు చెప్పినారు, హరీష్ రావు గారు చెప్పినారు అంటే అది ముఖ్యమంత్రి గారి మాటగానే ప్రజలు భావించారు. అందుకనే ఒక గొప్ప వాతావరణం నెలకొని ఉంది. నీళ్ళు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి, నీళ్ళు ఇచ్చేటువంటి మంత్రి, నీళ్లు తెచ్చేటువంటి యువకుడు మా తమ్ముడు, మా అన్న గువ్వల బాలరాజు ఉన్నాడు కాబట్టి మేము గువ్వల బాలరాజుకే ఓటేస్తాం, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని మరొకసారి అధికార పీఠం పైన కూర్చోబెడతామని ప్రతినబూనితున్నటువంటి ఈ సందర్భంలో దిక్కుతోచిన స్థితిలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు ఉంటాయి. ఎడారిగా మారింది, వాళ్ళు నీళ్ళు ఇచ్చింది ఎక్కడ, మేము ఆపింది ఎక్కడ, వాళ్ళు కాలువలు తవ్వింది ఎక్కడ, వాళ్ళు నీళ్లు మలిపింది ఎక్కడ, మేము దానికి ఆనకట్టేసి పక్కకు మలిపింది ఎక్కడ, వాళ్ళు చేసిండ్రు బాగు గతంలో పోతిరెడ్డి పాడుకు తవ్వుకుపోవడం జరిగింది. హంద్రీనివా దగ్గర వెళ్ళి హారతులు బట్టి వచ్చిండ్రు మా జిల్లా గతంలో ప్రభుత్వంలో ఒరగబెట్టినటువంటి మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు మేము నికార్సైనటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉన్నాం. ఉదాహరణకు చూసినట్టయితే నా ప్రాంతం అంతా కూడా బంజారాలు ఎక్కువ ఉంటారు, ఆదివాసీలు కొంత ఉంటారు, వారి ఆదివాసీల పెంటలను కూడా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 75 నూతన గ్రామ పంచాయతీలను, తండాలను గ్రామ పంచాయతీలుగా ముఖ్యమంత్రి గారి చిరకాల ఆకాంక్ష మేము నెరవేర్చుకోవడం జరిగింది. ఆ రూపకల్పన చేస్తున్నటువంటి సందర్భంలో మినిట్ టు మినిట్ మేము అధికారులతో టచ్లో ఉండి చివరికి ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్నటువంటి నిబద్ధత మాకు తెలుసు కాబట్టి కోపగిస్తే కోపగించండు కానీ మీరైతే ప్రపోజల్ పంపండి అని 150 మంది జనాభా ఉన్న ఆవాసాలను కూడా ప్రతిపాదన పంపించి మేము గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ నిబంధన 5 కిలోమీటర్ల దూరము 500 జనాభా పైన ఉన్నటువంటి ఆవాసాలనే గ్రామ పంచాయతీలుగా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వాటిని కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఇబ్బందులను విడమర్చి చెప్పి దాదాపుగా చాలా చిన్న చిన్న గ్రామాలను, ఒక్కొక్క గ్రామాన్ని కూడా 2 గ్రామ పంచాయతీలుగా సౌలభ్యం కోసం, పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు కలలుగా అన్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, చిన్న రాష్ట్రాలతోనే పాలనా సౌలభ్యం ఉంటుందని చెప్పేసి. ఆ కలలుగా అన్నటువంటి విషయాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 ద్వారా పొందుపరిచే అవకాశం కల్పించారు కాబట్టి ఆ చట్టాలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు, నేను ఎవరినైతే అడ్మైర్ చేస్తాను, ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటాను, ఆ నాయకుడు
ఉన్నటువంటి ఆర్టికల్ 3ని వెలుగులోకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. దాన్ని ఆసరగా తీసుకొని వారికి ఉన్నటువంటి స్ఫూర్తిని ఆసరగా చేసుకొని దాదాపుగా అత్యధికంగా నా జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అత్యధికంగా నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఘనత నాది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అయితే అమరాబాదు పదరా చార్కొండ మండలాల్లో ఇంకా మౌలిక వసతుల సదుపాయం కొరతగానే ఉంది. మీ హయాంలో ఒక పాఠశాల నిర్మాణం కూడా జరగలేదు. ఇంకా అర్హులైన వారు చాలామందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందలేదు అనే ఒక ప్రధాన విమర్శ ఉంది. ఒకటి, రోడ్స్ నిర్మాణం జరగడం జరిగింది. అమరాబాద్ నుంచి పదరకు డబుల్ రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. అక్కడ నుండి నేను ప్రతిపాదన కృష్ణా రివర్ కూడా పెట్టడం జరిగింది. ఆ పదరా అమరాబాద్ మండల వాసుల ఆకాంక్ష ఏదైతే ఉందో, కృష్ణా రివర్ పైన వంతెన నిర్మాణం కోసం వారి కోరిక ఏదైతే ఉందో, దాని విషయంలో మన మంత్రివర్యులు హరీష్ కేటీఆర్ గారు నా నియోజకవర్గానికి బహిరంగ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సందర్భంలో వారి నోటి నుండి నేను ప్రకటన కూడా చేయించడం జరిగింది. అదే మాదిరిగా చూసినట్టయితే చారకొండ మండల ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరేది కాదు, అసలు వాస్తవంగా అది ఒక 4 గ్రామాలు మాత్రమే, 4 గ్రామ పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. జనాభా 10-15 వేలు మాత్రమే ఉంది. ఒక నూతన మండలం ఏర్పాటు కావాలంటే 25-27 వేల జనాభా ఉంటేనే అది సాధ్యమవుతుంది. కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర సార్ ఇది నేను తెలిసి తెలియక హామీ ఇచ్చినా సార్ ప్రజలు నన్ను గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ప్రజల ఆకాంక్ష కూడా సార్ ఇది హైవే పైన ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చెప్తే కలువకుర్తిలో ఉన్నటువంటి 4 గ్రామ పంచాయతీలను కలిపి నా చారకొండను మండలం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి. అందుకనే ముఖ్యమంత్రి గారిది, ముఖ్యమంత్రి గారికి అండగా ఉంటాం, ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాం, ముఖ్యమంత్రి గారి లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసము పనిచేస్తున్నాం. కాబట్టి రోడ్ల నిర్మాణం విషయంలో గతంలో 70 సంవత్సరాల్లో జరిగినటువంటి నిర్మాణాలను మేము ఇప్పుడు చేసి చూపించినాం. ఓటు ఒక్కటే వజ్రాయుధం ప్రజలకు, ఆ ఓటు ద్వారా వీరికి కర్రు గాల్చి వాత పెట్టక తప్పదు అనేది మాత్రం నేను భావిస్తాను. ఈ మధ్య మీరు ఒక మాట ఎక్కువగా మాట్లాడుతున్నారు, అచ్చంపేటను సిద్ధిపేటగా చేస్తామని. దీని మీద ఒక విమర్శ వస్తుంది, బాలరాజు అచ్చంపేటను సిద్ధిపేటగా మారుస్తామని ఎక్కడ చెప్తున్నాడు, అక్కడేమో చంద్రబాబు నాయుడు అమరావతిని సింగపూర్గా మారుస్తామని చెప్తున్నాడు, ఇది అసలు సాధ్యమయ్యే పనేనా అనేది మీ ప్రత్యర్థులు చేసే విమర్శ. అంటే కలలు గనడం కూడా ఒక సాహసమే కాబట్టి, కలలు గనేటువంటి ధైర్యం ఉంది, నెరవేర్చేటువంటి నైపుణ్యం ఉంది, పట్టుదల ఉంది కాబట్టి నేను ఆ కలలు గంటున్నా. ఆ కలగా అంటున్నా కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టిలో అచ్చంపేట నాటకపోయింది. అచ్చంపేటను సిద్ధిపేట చేస్తా అంటున్నాడు, ఎట్లా చేస్తాడు, మళ్ళీ చేయకుంటే మావని మాట పోతుంది కదా, నేను సహకరిస్తా అని చెప్పేసి ఒకటి రెండు సందర్భాల్లో నా తన ముఖ్యమంత్రి గారు కూడా ఎట్లా చేస్తావయా అచ్చంపేటను సిద్ధపేట ఏమనుకుంటున్నావు, నేను 25 సంవత్సరాలు కష్టపడితే చేసిన అంటే సార్ మీరే ఆదర్శం సార్, మీరు చేస్తున్న పద్ధతిలోనే మీ సహకారంతోనే చేస్తా, నాకంటూ ప్రత్యేకంగా శక్తి కానీ బలం కానీ ఏం లేదు, మీ సహకారం ఉండాలి సార్, అది వెనకబడిన నియోజకవర్గం అని చెప్పడం కారణంగానే 300 కోట్ల పైన రోడ్ల నిర్మాణం కోసం నిధులు కేటాయించడం జరిగింది. ప్రతి మండలం కేంద్రంలో గోడౌన్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రతి దగ్గర మిగతా నియోజకవర్గాలకు గతంలో నిధులు కేటాయిస్తే మా నియోజకవర్గానికి నిధులు కేటాయించే పరిస్థితి లేదు, అడిగే నాతుడే ఉండేది కాదు. కానీ ఈరోజు పక్క నియోజకవర్గానికి, మంత్రి గారి నియోజకవర్గానికి ఎన్నైతే నిధులు కేటాయించిండో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం, అన్ని నిధులు నా నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ప్రత్యేకంగా నేను చెప్పడం, వందపడకల ఆసుపత్రి ఒక ఘన విజయంగా నేను భావిస్తా ఉన్నా. ప్రతి నియోజకవర్గం నా నియోజకవర్గం అని ముఖ్యమంత్రి గారు భావిస్తూ పాలన అందిస్తున్నప్పుడు ఖచ్చితంగా అచ్చంపేట సిద్ధిపేట సరసాన చేరుతుందనడంలో ఎటువంటి అనుమానం లేదు. అదే కారణం కావచ్చు అమరావతితోనూ కూడా నా అచ్చంపేటకు పోలిక వచ్చింది. అమరావతి గురించి చంద్రబాబు నాయుడు ప్రగల్భాలు పలుకుతుండొచ్చు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను నట్టేటం నుంచి అమరావతిని సింగపూర్ లాగా మారుస్తుండొచ్చు. కానీ అచ్చంపేటను ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతోన సిద్ధిపేటలాగా మార్చే వరకు మాత్రం విస్మరించేది లేదు, నిద్రపోయేది లేదు అనేది మాత్రం నేను మరొకసారి పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. చెంచులు ఎక్కువగా ఉండే ప్రాంతం నల్లమల దగ్గర, వెదురు ఎక్కువగా ఉంది, అక్కడ ఏమైనా కాగిత పరిశ్రమ లాంటిది ఏర్పాటు చేస్తే మాకు జీవనోపాధి కలుగుతుంది అని అక్కడ నుంచి కొంత అభిప్రాయం వస్తుంది, దాని మీద ఏమైనా క్లారిటీ? నా నియోజకవర్గంలో దాదాపుగా 1000 ఎకరాలలో పరిశ్రమలను స్థాపించడం మాత్రం ఖాయం. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే యువతకు ఉపాధి దక్కాలన్నా, పేదలకు ఉపాధి దక్కాలన్నా పరిశ్రమల ఏర్పాటు ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆ పరిశ్రమల నిర్మాణం కోసం పరిశ్రమల శాఖ మంత్రి గారు కేటీఆర్ గారితోన ముఖ్యమంత్రి గారితో మిగతా ప్రిన్సిపల్ సెక్రటరీస్తో కూడా నేను పలు సందర్భాల్లో చర్చించడం జరిగింది. ఈ పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, చైర్మన్లు, ఎండీలు కూడా నా ప్రాంతాన్ని సందర్శించి ఫీజిబిలిటీని కూడా వర్కౌట్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా పరిశ్రమలను స్థాపించేటువంటి విషయంలో నిర్విరామంగా కృషి చేస్తా,
మళ్ళీ వచ్చేటువంటి 2024లో వచ్చేటువంటి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా నేను ఈ పరిశ్రమలు స్థాపించినా నాకు ఓటు వేయండి, నేను ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినా నాకు ఓటు వేయండి, అచ్చంపేటను సిద్దిపేట సరసాన చేర్చడంలో నా వంతు పాత్ర పోషించిన నాకు ఓటు వేయండి అని మరొకసారి 2024లో కూడా ఓట్లు అడుగుతా, అప్పుడు కూడా గెలుపొందుతా అనేది మాత్రం ఈ సందర్భంగా ఘంటాపదంగా చెప్తా ఉన్నా. అచ్చంపేట నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీలోనే. మీరు సీటు కోసం ప్రయత్నించినప్పుడు రాములు అనే వ్యక్తి, ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన, ఆయన కూడా ట్రై చేశాడు. అంటే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య వివాదాలకు శుభం కార్డు పడినట్టేనా, మీ ఎన్నికల ప్రచారానికి ఆయన కూడా పూర్తి సహకారం అందిస్తారా? నాకు పెద్దలు రాములు గారికి ఎక్కడ కూడా భేదాభిప్రాయాలు లేవు. అఫ్కోర్స్ ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోటీపడి తాను ఎమ్మెల్యే సీట్ కైవసం చేసుకోవడం జరిగింది, నేను ఎంపీగా వెళ్ళడం జరిగింది. అదే కారణం నిజంగా ముఖ్యమంత్రి గారికి గువ్వల బాలరాజ్ చాలా దగ్గర వ్యక్తి, లేకుంటే మంచి చనువు ఉంది అని చెప్పడానికి కారణం ఏంటి అంటే అచ్చంపేట స్థానాన్ని నాకు 2019లోనే ముఖ్యమంత్రి గారు నా పేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మరి 2 రోజులకే బాలరాజ్ రాములు గారు సీనియర్ నాయకుడు ఉన్నాడు, వారికి అవకాశం ఇద్దాము అని అంటే నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా, సరే ఈ పొత్తుల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్రలు కూర్చున్న కమ్మన నరుక్కున్నట్టుగా అవుతుంది సార్, మీరు నాటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉంటే ఉండి ఉండొచ్చు కానీ మా గురించి కాదు సార్, మీ ఎజెండా మీ లక్ష్యం తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలి అని అంటే వాడు ఎట్లనో తెలుగుదేశం వాడితో మీరు అనిపించగలిగిన జై తెలంగాణ అని ఈ నినాదాన్ని ప్రజలకు అందిద్దాం సార్, తెలంగాణ రాష్ట్రం వస్తేనే మీకు తృప్తి, అంతవరకు మీరు విస్మరించారు కాబట్టి నా కెరియర్ ముఖ్యం కాదు సార్, మీ లక్ష్యం ముఖ్యము అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పిన ఆ సందర్భంలో రాములు గారికి టికెట్ ఇస్తే నేను ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు నా యంత్రాంగము, నా పార్టీ నాయకులందరూ, నా పార్టీ శ్రేణులందరూ కూడా రాములు గారిలో నన్ను చూసుకొని వారికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అది కృతజ్ఞత పెద్దలు రాములు గారికి కూడా ఉంది. కాబట్టి అప్పుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు గువ్వల బాలరాజ్ ఫుల్ ఫ్లెడ్జ్గా హోల్ హార్టెడ్గా పనిచేసిండు ముఖ్యమంత్రి గారి లక్ష్యం నెరవేరడం కోసం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం, ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం నేను టీఆర్ఎస్ పార్టీలో చేరిన, నాకు ఎటువంటి స్వార్థమైనటువంటి ఆలోచనలు లేవు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నట్టుగా, ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి అభ్యర్థిని నేను గెలిపిస్తానని నేను హైదరాబాద్లో పండగ చేసుకుంటున్నా. కానీ మా పెద్దలు రాములు గారు మాత్రం వంగూరు మండలంలో విస్తృతంగా పర్యటించి ప్రచారంలో నిమగ్నమైంది. అంటే మేమిద్దరము ఒక మంచి అండర్స్టాండింగ్లో ఉన్నాం. తాను కూడా ఒకవేళ నేనేమైనా తప్పులు జరిగినాయంటే నాకు చాలా సందర్భంలో చెప్తుంటారు, బాలరాజు నువ్వు మాట్లాడేది కరెక్టే కానీ ప్రజల ఆలోచనలు అట్లుండవు, కొంచెం ఈ రకంగా చెప్పు, ఈ రకంగా మాట్లాడు అని నాకు కొన్ని విషయాల్లో సరైన సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు పోతున్నారు. కాబట్టి మాకింత మంచి సంబంధం నెలకొల్పబడుతుంది అని నేను కూడా ఊహించలేదు. ఖచ్చితంగా కూటమికి ఓటమి తప్పదు, కూటమికి భంగపాటు తప్పదు, కూటమి డిపాజిట్ గల్లంత కాక తప్పదు అనేది మాత్రం నేను ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత మీకే దక్కింది అనేది పబ్లిక్ నుంచి వచ్చింది ఒక రెస్పాన్స్. అది మీకు ఈ ఎన్నికల్లో ఏమాత్రం ఓటింగ్ పర్సంటేజ్ని పెంచే అవకాశం ఉందని అనుకుంటున్నారు? మూట కట్టినట్టే ఇస్తారు ఓట్లు ప్రజలందరూ కూడా చాలా చాలా అంటే ప్రత్యేకంగా బంజారాలు. అవును, మా తండాల ఓట్లన్నీ మూట కట్టినట్టుగా సర్దిగట్టి పంపినట్టుగా పంపిస్తాం. అసెంబ్లీకి గువ్వల బాలరాజును పంపిస్తాం, అసెంబ్లీలో నాయకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మరొకసారి సీఎం పీఠం పైన కూర్చోబెడతామని చెప్పేసి జై కేసీఆర్ జై బంజారా అనే నినాదాలు తండాలో మారుమరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఏకపక్షమైనటువంటి ఏకగ్రీవంగా కూడా జరిగేటువంటి ఎన్నికలు చూడబోతున్నాం అనేది మాత్రం నాకు విషయం. 2014 ఎన్నికల ముందు ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యేగా పోటీకి దిగారు, ఇప్పుడు మళ్ళీ రెండోసారి, అప్పుడున్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఏమైనా పెరిగిందా? ప్రజలు మమ్మల్ని అక్కున చేర్చుకుంటా ఉన్నారు, కూల్ ఎలక్షనింగ్ చేస్తున్నాం, కూల్గా విజయాన్ని కైవసం చేసుకుంటాం. ఖచ్చితంగా రాబోయే 2017 రోజు జరగబోయేటువంటి తీర్పు, December 11 అద్భుతమైనటువంటి సంబరాలను జరుపుకుంటాం. తండాలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తాం, గూడెంలో విజయోత్సవ ర్యాలీలు, అన్ని ఆవాసాలలో కూడా మరీ ఒక్కసారి విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తాం. ఎన్నడూ లేని విధంగా మాకు యువత మద్దతు దొరుకుతూ ఉంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్, రైతు బంధు, రైతు బీమా, కంటి వెలుగు, అదేవిధంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రోడ్ల నిర్మాణము, ఈరోజు అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, కళాశాలల ఏర్పాటు, ఇలా ఎన్నడూ లేని విధంగా 1000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి రోడ్ల నిర్మాణం కోసం వెచ్చించడం,
ఎన్నో ఒక గొప్ప గొప్ప పాలన అభివృద్ధిని మేము సాధించినాం కాబట్టి అఖండమైన విజయాన్ని మాత్రం కైవసం చేసుకుంటామని తెలియదు. మరో ప్రజాభిప్రాయం మేము ముందు పెడుతున్నాను. కొంతమంది అంటున్నారు గువ్వల బాలరాజు ఎమ్మెల్యేగా చేసిన దిక్కు చాలు, ఇక మేము మంత్రిగా ఆయన చూడాలనుకుంటున్నాం అని కొంతమంది డైరెక్ట్గా చెప్పారు. నా దగ్గర బైట్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలని చూపిస్తారు. దాని మీద మీరేం, మీకు ఉందా ఆగా? బాలరాజునకి ఈసారి ఓట్లు వేసి మెజార్టీతో గెలిపించాలని మా యొక్క కోరిక. ఇంకోటి ఏంటంటే మా బాలరాజు సార్ ఎమ్మెల్యేనే కాదు 100% మంత్రి కూడా అవుతాడు. మేము ఈ విలేజ్ నుంచి అత్యధిక మెజార్టీ 90% ఇస్తాం మేము. ఇక్కడ బాలరాజు గారు గెలిచి మంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. మా సిద్ధాంతం అదొకటి. థ్యాంక్ యూ సో మచ్. ఒక పాజిటివ్ సంకేతాన్ని మీరు ఇవ్వడం అనేది నాకు నిజంగా కొంత ఎంతో కొంత ఎనర్జెటిక్గా నేను ప్రచారంలో నిమగ్నం కావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మా ఆలోచన అంతా కూడా మేము ఎమ్మెల్యే కావడము, ఎంపీ కావడము, మంత్రి కావడము మా ప్రజలకు కోరిక ఉంటుంది కదా, ఇప్పుడు కూడా లేవు. కానీ నేను చాలా ధన్యునిగా భావిస్తూ ఉన్నా. నా ప్రజలకు నేను ప్రమోషన్ పొందాలని వారు కోరుకోవడం అనేది నిజంగా నా అదృష్టం. ప్రజలకు నేను రుణపడి ఉంటా. కానీ ముఖ్యమంత్రి గారికి తెలుసు ఎవరిని ఏ స్థానంలో ఉంచాలని. నిజంగా ముఖ్యమంత్రి గారు అప్రాప్రియేటీ అనుకుంటే, గువ్వల బాలరాజు సూటబులే అనుకుంటే, నేను కేపబులే అనుకుంటే తప్పకుండా నాకు అవకాశం ఇస్తారు. అటువంటి సందర్భంలో మంత్రి పదవి వస్తుందంటే అంతకంటే ఇంకేం కావాల్సి ఉంటుంది. కానీ ఏ పదవి వచ్చినా రాకపోయినా ముఖ్యమంత్రి గారు విన్నట్టున్నాం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏ టాస్క్ ఇచ్చినా, వారి లక్ష్యాలు ఏమిచ్చినా ఆ లక్ష్యాలను నెరవేర్చడంలో ఈ ఎమ్మెల్యే పదవిని ఒక గొప్ప అస్త్రంగా మేము తీసుకొని ముందుకు పోతాం. వారి లక్ష్యాలను నెరవేర్చుతూ ప్రజలకు, ప్రజల మధ్యలో మమేకమై ప్రజల కోసం సేవలు అందిస్తామని మాత్రం తెలియజేస్తాం. రెండోసారి మీ గెలుపు తథ్యమనే ఒక సంకేతాలు వస్తుంది. ఇదే టైంలో నిజంగా మీకు మంత్రి అవకాశం వస్తే ఈ శాఖకి అయితే నేను న్యాయం చేయగలను, నాకు ఈ శాఖ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఏమన్నా ఉందా? నేను ఒక వలస కూలి బిడ్డను ముఖ్యమంత్రి గారు తను లైవ్ షోలో చెప్పడం జరిగింది. ఒక వలస కూలి బిడ్డ గువ్వల బాలరాజుకు నేను అవకాశం ఇచ్చిన అని చెప్పేసి ఎంపీగా అవకాశం ఇచ్చిన, నిలబడడానికి అవకాశం ఇచ్చినప్పుడు నాకు వారు చెప్పడం జరిగింది. అటువంటి వలస కూలి బిడ్డను ఈ స్థానంలో కూర్చోబెట్టడము అంటే ఇది ఎన్నో జన్మల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. అందుకనే అడుగడుగున నిమిష నిమిషానికి ప్రతి మాటలో ముఖ్యమంత్రి గారి పేరును నేను ప్రస్తావిస్తూ ముందుకు పోతూ ఉంటా. కారణం ఏంటి అంటే వారు నా పైన చూపినటువంటి ప్రేమ, అనురాగం. ఇప్పటి వరకు మీరు చేసిన అంటే ఈ 4 ఏళ్ళ పాలనలో చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రజలకు అందించినది కానీ ఇవన్నీ పక్కన పెడితే మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా నేను ఇది చేయాలనుకుంటున్నాను అనే ఒక లక్ష్యం ఏదైనా ఉందా? రైతాంగానికి కావలసినటువంటి సాగునీరు అందించేటువంటి 3.5 TMC మొట్టమొదటగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేయించి 2-2.5 సంవత్సరాల్లో ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు ప్రతి ఎకరా గుంటాకు అందించడమే లక్ష్యం. 2వ లక్ష్యం 1000 ఎకరాలలో పరిశ్రమలను స్థాపించడం. 3వ లక్ష్యం మధ్యమడుగు దగ్గర కృష్ణా రివర్ పైన వంతెన నిర్మించడం. అదేవిధంగా అచ్చంపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం శక్తి వంచన లేకుండా అనునిత్యం అచ్చంపేట ప్రజల అభ్యున్నతి కోసం, అచ్చంపేట అభివృద్ధి కోసం అచ్చంపేటను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసమే నేను పాటుపడతా. ఇవే నా లక్ష్యాలు తప్ప నాకు వ్యక్తిగతమైనటువంటి లక్ష్యాలు ఏమి లేవు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మేము కూడా బలపడుతున్నాం అనే ప్రచారం చేసుకుంటుంది. ఇదే టైంలో రేవంత్ రెడ్డి గారు పార్టీలో చేరడం వల్ల మీకు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ వచ్చే నష్టం ఏదైనా ఉందా? మాకు కలిసి వచ్చే అంశం కింద భావిస్తాం. దొంగల మూట ఒకటైందని చెప్పేసి దొంగలందరూ ఒకటైతే ప్రజలందరూ ఒకటవుతారనేది మాత్రం పలు సందర్భాల్లో మనం చూడడం జరిగింది. వీళ్ళందరూ అచ్చంపేటనే ఒక ఉదాహరణగా భావించాలి. అన్ని పొలిటికల్ పార్టీస్ ఏకమైనవి, బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, కమ్యూనిస్ట్, తర్వాత నాకు వ్యతిరేకులుగా భావిస్తున్నారు, నాకెవరు వ్యతిరేకులు లేరు, నాకు వ్యతిరేకంగా విషన్ నింపుకున్నటువంటి వాళ్ళు కూడా ఏకమైతే కూడా ఏ ఫలితం అయితే వచ్చిందో వీళ్ళు వాళ్ళు ఎవరు ఒక ఏకమైనా కానీ నా అచ్చంపేట ప్రజలు నన్ను ఒక బిడ్డగా భావిస్తున్నారు, నా కొడుకుగా భావిస్తున్నారు, నా మాలో ఒకటిగా భావిస్తున్నారు. ఓ స్పిరిట్, ఒక అగ్రెసివ్నెస్తో పనిచేసేటువంటి యువకుడు ఉన్నాడు, ఈయన అయితేనే సరైనోడు అని నాకు ఒక అవార్డు కూడా ఇచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఆలోచనల మేరకు, ప్రజల ఆలోచనల మేరకు వారు ఇచ్చేటువంటి ఆదేశాలు, వారు చూపేటువంటి మార్గనిర్దేశంలో పయనిస్తాం. ఎవరు ఏకమైనా, ఎవరు కాంగ్రెస్ పార్టీలో చేరినా డిపాజిట్ దక్కించుకుంటే మాత్రం అదొక పెద్ద అద్భుతంగానే నేను భావిస్తాను. లాస్ట్ టైం మీరు 11,820 ఓట్ల మెజార్టీతో గెలిపిందారు, ఈసారి ఆ మెజారిటీ ఏ స్థాయికి వెళ్తుంది అని అనుకుంటున్నారు? ముఖ్యమంత్రి గారు రాములు గారితో నవ్వుతూ అన్నమాట, మీవాడు చిన్న సన్న టార్గెట్ పెట్టుకోలేడు, గువ్వల బాలరాజు 100,000 ఓట్ల మెజారిటీ టార్గెట్ పెట్టుకున్నాడు, రాములు గారు గువ్వల బాలరాజును 100,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకొని రండి, అచ్చంపేటకు నేను గొప్ప కానుక ఇస్తా అని చెప్పేసి వారు వనపర్తి సభలో ఆశీర్వాద సభలో రాములు గారితో మేము బస్సులో ప్రయాణం చేసినటువంటి సందర్భము ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి నోటి నుండి వచ్చినటువంటి వాక్ కింద భావిస్తాం. ఆ కానుక మంత్రి పదవి అనుకోవచ్చా? ఆ కానుక మంత్రి పదవి అనుకోను నేను. ఓకే.
ఆ కానుక అచ్చంపేటను సిద్దిపేట చేయడమని మాత్రం భావిస్తా ఉన్నా. మీ ఛానల్ ద్వారా కూడా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటా ఉన్నా. నా ప్రజలు నన్ను ఎట్లయినా ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రజలు కోరుకున్న గెలుపే మీ సొంతం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గువ్వల బాలరాజ్ గారితో ఇవాళ డిబేట్ టైం. మరో డిబేట్ టైం మళ్ళీ కలుద్దాం. స్టేట్ షో పీడిటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.